हेलो गुड ईवनिंग एवरीबडी वेलकम टू श्री होम स्वीट होम मन किचन मन मंची वंटकं तैयार चलिमिडि दीनिकि कावाल्सिन पदार्थालु बियम बेल्लम एंडु कोब्बरि चिप्पलु रेंडु इलाची नेय्यि ఒక 4 टेबल स्पून దీనికి ఒక మందపాటి గిన్నె ఇత్తడిది గాని లేకపోతే కుక్కర్ గాని పెట్టుకోవచ్చు గరిట పిండి తిప్పడానికి కొద్ది కష్టంగా ఉంటుంది ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది రెండోది కొలతలు ఎలాగంటే కిలో బెల్లానికి కిలోన్నర బియ్యం ఎప్పుడు కూడా బియ్యం ఎక్కువ పెట్టుకోవాలి పాకం గనక అటు ఇటు అయ్యింది అనుకోండి కొంచెం పల్చగా అయ్యింది అనుకోండి ఈ పిండి పోయడానికి వీలుగా ఉంటుంది అప్పుడు మనం పిండి కోసం వెతుక్కోకుండా అందుకని కిలో బెల్లానికి కిలోన్నర బియ్యం పోసుకోవాలి మనం బియ్యం 24 గంటలు నానాలి అంటే ఒక రోజు ముందుగా మనం బియ్యం పోసుకోవాలి కొంచెం మెత్త బియ్యమే పోసుకోండి అంటే తక్కువ కాస్ట్లీ బియ్యం పోసుకోండి మామూలు అన్నం వండుకునేవైతే కొంచెం పలుకుగా ఉంటుంది అందుకని మెత్తగా ఉండే బియ్యం స్టోర్ బియ్యం లాంటివి పోసుకోండి మీరు ఒక రోజు నానిన తర్వాత వాటిని 2-3 సార్లు బాగా కడిగి మనం వడేసుకోవాలి బియ్యం ఒక టవల్లో ఇలా కట్టేసేయండి నీళ్ళన్ని కారిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికి ఇట్లా ఒక పావు గంట ఆరబెట్టుకుందాం బియ్యం మనం పిండి మిక్సీ వేసేప్పుడు తడి పొడిగా ఉండాలండి అప్పుడు మనకి తడి పిండి బాగా వస్తుంది అదే మీకు ఇంటి దగ్గర పిండి మర గనుక ఉంటే తడి బియ్యం పట్టే వాళ్ళు ఉంటే పట్టించుకోవచ్చు ఈలోగా మనం బెల్లం తురుముకుందాము ఈ ఎలాచి పొడి కొట్టుకుందాము కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుందాం బియ్యం ఆరనేయండి తడి పొడిగా వీటిని మనం మిక్సీలో వేసి పిండి తయారు చేసుకుందాం మిక్సీ నిండా వేసుకోకండి సగం సగం వేసుకోండి పిండి బాగా వస్తుంది ని జల్లెడ పట్టుకోవాలి పిండి మెత్తగా రావాలండి పిండిలా వచ్చినప్పుడు ఇట్లా నొక్కేసి ఉంచాలి ఆరిపోకూడదు పిండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఈలోగా బెల్లం పాకం పట్టుకుందాం తరిగి ఉంచుకున్న బెల్లం వేసేద్దాం పాకానికి బెల్లం మునిగే వరకు నీళ్లు పోస్తే సరిపోతుందండి బెల్లం బాగా కరిగింది దీన్ని వడగట్టుకుందాం ఇందులో వడగట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం పెద్ద గిన్నెలో వడగట్టుకోవటం వల్ల మనకు పీచు గాని ఇసుక రేణువులు అవి ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయండి అందుకని వడగట్టుకోవాలి మనం పిండి కూడా రెండు సార్లు జల్లించుకోవచ్చు కానీ ఇది ఫైన్ జల్లెడ బానే వచ్చింది అందుకని ఒకసారే జల్లిస్తున్నాను నేను పిండి రెడీ అయిపోయింది మనం ఈ లోపు నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకుందాం స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఇలా బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోండి పాకం వచ్చినట్టు తెలియాలంటే మనం ఒక పళ్ళెంలో నీళ్లు వేసుకుని ఒక 2-3 చుక్కలు అందులో వేసుకోవాలి మీకు ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇట్లా వస్తే మీకు పాకం అయినట్టే ఇప్పుడు మీరు ఇందులో ఎలాచీ పొడి వేసుకోండి వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు వేయించిన నెయ్యి వేసేసుకోండి ఇందులో ఒకళ్ళు పిండి పోస్తుంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి ఇంకా స్టవ్ కట్టేసుకొని పిండి దగ్గరికి అయ్యే వరకు తిప్పుకోండి ఇందులో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం మీకు ఇంకా పల్చగా తడిగి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది మీకు ముద్ద కట్టడానికి వస్తుందన్నమాట అందుకని ఇంకా ఎక్కువ పిండి పోయకండి మిగిలున్నా కూడా పిండి కాస్త అట్టే పెట్టుకోండి మనం ముందుగానే ఎక్కువ పిండి వచ్చేట్టుగానే కిలోన్నర పోసుకున్నాం కదా బియ్యం
పిండి మిగులుతుంది డెఫినెట్ గా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచండి చల్లారుతుంది అప్పుడు మనం బాల్స్ చేసుకోవచ్చు మూత తీసి చూద్దామండి చలిమిడి తారిద్దలేదో చల్లారిపోయింది మనం ఇప్పుడు బాల్స్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఇలా బాల్స్ చేసుకోవచ్చుండి ఎంతో గుమగుమలాడే మంచి చలిమిడి రెడీ అయ్యింది ప్రాంతాల్లో ఆడపిల్లలు అత్తగారుల గెళ్ళ వచ్చినప్పుడు వాళ్ళకి ఒడిబియ్యం పోసినట్టుగానే ఈ చలిమిడి కూడా చేసి పెడుతూ ఉంటారు అలాగే మనం తీవంతం చేసేటప్పుడు ఆడపిల్లలకి ఒళ్ళో చలిమిడి పెట్టడం ఆనవాయితీ అన్నమాట మీరు మీ పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు రెండు రోజులు ముందుగా చేసి పెట్టుకోండి రెండు రోజులు ముందుగా చేసి రెండు నిద్రలు చేయాలంటారు చలిమిడిని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్